పాఠశాలల పటిష్టతపై ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తాను విద్యానభ్యసించిన పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యే మేఘారెడ్డి 10 లక్షల విరాళం ప్రకటించారు. పెబ్బేరు బాలురా ఉన్నత పాఠశాల, ఖిల్లా ఘనపురం బాలురా ఉన్నత పాఠశాల, అలాగే మామిడాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను దత్తత తీసుకున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యే పిలుపు మేరకు కేఎన్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్, ఏబీడీ లిక్కర్స్, స్నేహ చికెన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తమ వంతు పాఠశాల అభివృద్ధి కోసం సహాయం చేసేందుకు ముందుకొచ్చాయి. నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఇక్కడ 5వ తరగతి నుంచి ఆల్మోస్ట్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఇదే కాంపౌండ్లో ఇదే ఆవరణలో చదువుకున్నా నేను. గంపూర్ మండలం వేరే ప్రోగ్రామ్స్ ఉండి అట్లనే నేను చదువుకున్న స్కూల్ ఒకసారి మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొని ఇక్కడికి వచ్చినాం. మా నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు. ఒకసారి పరిశీలిద్దామన్న క్రమంలో ఇక్కడ మా గౌరవ హెడ్ మాస్టర్ గారు, వాళ్ళ స్టాఫ్ అందరూ కొన్ని సమస్యలు చెప్పినారు. పిల్లలకు అందరికీ షూ ఇప్పేయమన్నారు. దాంతోపాటు అడిషనల్ 2+2 4 రూములు కావాలని చెప్పారు. అట్లనే మొత్తం ఓవరాల్ పెయింటింగ్ కానీ, లైబ్రరీ రూమ్ కానీ, సైన్స్ ల్యాబ్ కానీ, స్పోర్ట్స్ మెటీరియల్ కానీ, ఇవన్నీ కావాలని చెప్పారు. దాదాపు అప్రాక్సిమేట్లీ ఎస్టిమేట్ వేస్తే దాదాపు 50 నుంచి 60 లక్షలు అవుతున్నాయి. ఈ 60 లక్షల్లో ఈ గవర్నమెంట్ నుంచి ఏమి వస్తాయి, గవర్నమెంట్ నుంచి ఏం తీసుకురావాలో అది ఇమ్మీడియట్ వితిన్ 10 రోజుల్లో అది తీసుకొస్తాం. అది కాకుండా ఫస్ట్ ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులందరికీ, మా బ్యాచ్మేట్లు కానీ, మా అక్కడ సీనియర్స్ కానీ, మా తర్వాత జూనియర్స్ కానీ, గన్పూర్లో చదువుకున్న ప్రతి పూర్వ విద్యార్థులు, నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఇక్కడ 5వ తరగతి నుంచి ఆల్మోస్ట్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఇదే కాంపౌండ్లో ఇదే ఆవరణలో చదువుకున్నా నేను. గన్పూర్ మండలం వేరే ప్రోగ్రామ్స్ ఉండి అట్లనే నేను చదువుకున్న స్కూల్ ఒకసారి మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొని ఇక్కడికి వచ్చినాం. మా నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు. ఒకసారి పరిశీలిద్దామన్న క్రమంలో ఇక్కడ మా గౌరవ హెడ్ మాస్టర్ గారు, వాళ్ళ స్టాఫ్ అందరూ